ఇరిగేషన్ శాఖలో అవినీతి అధికారి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ నరసింహారావు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష. పెద్దపల్లి శ్రీ అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం. జనవరి 5వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్న ఆలయ కమిటీ సభ్యులు బుసనవేని సురేష్ గౌడ్. పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయానికి గుడిగడ్డ బహూకరించిన పోగుల స్వప్న మహేష్ దంపతులు. వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేసిన ఆలయ పూజారి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ వినతి పత్రం. పెద్దపల్లి జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ప్రెసిడెంట్ గా డి ధర్మయ్య ఏకగ్రీవ ఎన్నిక. రాఘవపూర్ మీర్ షావలి దర్గాలో ఘనంగా గార్మి షరీఫ్ వేడుకలు. పెద్దకల్లుల గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం, 11 సంవత్సరాల బాలుడు మృతి. దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆదాయం 14,80,482 రూపాయలు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దసాని శంకరయ్య.